హలో అండి, ఈ వీడియోలో 8051 మైక్రో కంట్రోలర్లోని ఒక టాపిక్ ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ పుష్ బటన్ స్విచ్చెస్ అండ్ ఎల్ఈడీస్ విత్ 8051. ఓకే, అంటే ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి? ఇంటర్ఫేసింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ డివైసెస్. డివైసెస్ని కనెక్ట్ చేసే ప్రాసెస్ని ఇంటర్ఫేసింగ్ అంటాం. మరి అలా కనెక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, ఇంటర్ఫేసింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యూచువల్ డేటా ట్రాన్స్ఫరింగ్ విత్ మైక్రో కంట్రోలర్. అసలు ఇంటర్ఫేసింగ్ అనేది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్లో. ఎందుకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటున్నామంటే, బికాస్ ద మైక్రో కంట్రోలర్ ఈజ్ ఏ సిపియూ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దట్ సిపియూ కెన్ పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ డేటా. ఓకే, ఒక డేటా మీద కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఏ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తుందో ఆ ఆపరేషన్స్ని బేస్ చేసుకుని రిజల్ట్ అనేది ఇస్తుంది. అంటే మనకి నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అంటున్నాం. అలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలంటే వీ నీడ్ అన్ ఇన్పుట్ డివైస్ అండ్ ఆల్సో అవుట్పుట్ డివైస్. ఓకే, అలా ఇన్పుట్కి అవుట్పుట్కి ఏం యూజ్ చేస్తాము అంటే, ఇన్పుట్కి వచ్చేమో కీబోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు, అలాగే అవుట్పుట్కి వచ్చేప్పటికేమో ఎల్సీడీ డిస్ప్లేస్ కానీ ఎల్ఈడి డిస్ప్లేస్ కానీ యూజ్ చేస్తాం కదా. ఓకే, దట్ ఈస్ ద ఇంటర్ఫేసింగ్. ఇంటర్ఫేసింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ డివైస్. ఇది మీకు ఏమంటున్నాం ఇక్కడ టాపిక్, ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ పుష్ బటన్ స్విచ్చెస్ అండ్ ఎల్ఈడిస్ అంటున్నాం. ఇక్కడ కంట్రోలర్కి ఈ పుష్ బటన్ స్విచ్చెస్ అలానే ఎల్ఈడీస్ రెండింటిని కూడా కనెక్ట్ చేయాలి. మనకి 8051 మైక్రో కంట్రోలర్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయండి? 4 పోర్ట్స్ ఉన్నాయి కదా. ఈచ్ పోర్ట్కి వచ్చి 8 పిన్స్ ఉంటాయి, అంటే 8 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 2 పుష్ బటన్ స్విచ్చెస్ ఉన్నాయి కదా. ఈ 2 పుష్ బటన్ స్విచ్చెస్ని దేనికి కనెక్ట్ చేసాము? ఇక్కడ P0 అంటే పోర్ట్ 0. పోర్ట్ 0లో 0 పిన్, 0 అంటే మొత్తం 8 లైన్స్ అంటున్నాం కదా. 8 లైన్స్ అంటే 0 to 7 కదా. ఓకే, 8 లైన్స్ అంటే 0 to 7 కాబట్టి ఆ పోర్ట్ 0లో ఫస్ట్ పిన్కి S1ని కనెక్ట్ చేసాం పుష్ బటన్ స్విచ్ని. నెక్స్ట్ పోర్ట్ 0లోని సెకండ్ పిన్కి S2 పుష్ బటన్ స్విచ్చెస్ని కనెక్ట్ చేసాము. అలానే ఎల్ఈడీని దేనికి కనెక్ట్ చేసాము? పోర్ట్ 0లోని 7th పిన్కి, అంటే ఇది నథింగ్ బట్ 8th పిన్ అవుతుంది. 0 to 7 కాబట్టి 8th పిన్కి కనెక్ట్ చేసాం. అంటే పోర్ట్ 0లో ఏ పిన్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఏంటివి ఆ పుష్ బటన్ స్విచ్చెస్ కానీ ఎల్ఈడీస్ కానీ ఏ పిన్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్ఫేసింగ్ అంటే ఇప్పుడు ఈ స్విచ్చెస్ని ఈ మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటాము? ఇంటర్ఫేసింగ్ అంటాం. అందుకే మనకు పేరేమన్నాం? ఇంటర్ఫేసింగ్ ఆఫ్ పుష్ బటన్ స్విచ్చెస్ అండ్ ఎల్ఈడీస్ విత్ 8051. ఈ రెండు కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? 8051 మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు ఏమంటున్నాం? పుష్ బటన్ స్విచ్చెస్ అంటున్నాం కదా. పుష్ బటన్ స్విచ్కి వచ్చి ఏంటంటే 2 యాక్టివ్ టెర్మినల్స్ ఉంటాయి. ఆ రెండు అంటే ఇక్కడ చూడండి పుష్ బటన్. ఓకే, ఇది స్విచ్ అనుకోండి, ఈ రెండు ఆ 2 యాక్టివ్ టెర్మినల్స్. ఈ 2 టెర్మినల్స్ ఎప్పుడు కూడా ఓపెన్ కండిషన్లోనే ఉంటాయి. ఎప్పుడైతే మరి ఇక్కడ ఉంది కదా పుష్ బటన్ స్విచ్, లైక్ మోటార్ స్విచ్ ఉంటుంది కదా, ఇలా ప్రెస్ చేస్తాము అలా. ఎప్పుడైతే ఈ S1 ఇట్లా అంటే ఈ స్విచ్ని ఇలా ప్రెస్ చేస్తామో, ఈ ఇంటర్నల్గా ఈ 2 ఎలిమెంట్స్ అనేవి షార్ట్ అవుతాయి. ఓకే, మనకి ఎప్పుడైతే ఈ పుష్ బటన్ ఇలా పుష్ చేస్తామో, ఈ ఇంటర్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి రెండు కూడా ఇంటర్నల్గా షార్ట్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే S1 ఉంది, అలానే S2 ఉంది. ఓకే, వెన్ పుష్ బటన్ S1 ఈజ్ డిప్రెస్డ్ అంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే S1 బటన్ మనం ప్రెస్ చేస్తామో, డిప్రెస్ చేస్తామో, ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఎల్ఈడి అనేది ఎప్పటి వరకు ఆన్ అయ్యి ఉంటుంది అంటే మళ్ళీ మనం S2 పుష్ బటన్ స్విచ్ని ప్రెస్ చేసే వరకు ఈ ఎల్ఈడి అనేది అలా ఆన్ అయ్యే ఉంటుంది. ఎల్ఈడి ఆన్ అవ్వడం అంటే జస్ట్ ఏదో అలా ఆన్ అయితే సరిపోదు కదా, మ్యాక్సిమం ఇల్యూమినేషన్ ఆర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీతో మనకి ఆన్ అవ్వాలి కదా. మళ్ళీ అలా మ్యాక్సిమం ఇంటెన్సిటీతో ఆన్ అవ్వాలి అంటే మనం మనకి మామూలుగా ఎలా ఉంది, ఎల్ఈడి అనేది ఇలా కనెక్ట్ అయింది అనుకోండి. ఓకే, ఇది యానోడ్, ఇది క్యాథోడ్ కదా. అంటే యానోడ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసాము, పోర్ట్ 0లోని పిన్కి కనెక్ట్ చేసాము, క్యాథోడ్ అనేది సప్లైకి కనెక్ట్ చేసాము. ఇలా మనకి ఒక ఎల్ఈడి అనేది మ్యాక్సిమం ఇంటెన్సిటీతో గ్లో అవ్వాలి అంటే అప్రాక్సిమేట్లీ 10 mA కరెంట్ అనేది కావాలి. ఓకే, ఎల్ఈడి అనేది మ్యాక్సిమం ఇంటెన్సిటీతో మనకి గ్లో అవ్వాలి అంటే అప్రాక్సిమేట్లీ 10 mA కరెంట్ అనేది కావాలి. బట్ ఎప్పుడైతే మనం ఇలా కనెక్ట్ చేస్తామో ఎల్ఈడిని, అప్పుడు ఏంటంటే అంత మ్యాక్సిమం ఇంటెన్సిటీతో గ్లో అవ్వదు. ఓకే, అందుకే ఏం చేసామంటే ఇక్కడ ఎల్ఈడి అనేది రివర్స్ ఆర్డర్లో కనెక్ట్ చేసాము. ఇది ఎల్ఈడి ఎప్పటి వరకు ఆన్ అవుతూ ఉంటుంది అంటున్నాం, మనం S2 ఈ పుష్ బటన్ స్విచ్ అనేది మళ్ళీ డిప్రెస్ చేసే వరకు ఈ ఎల్ఈడి అనేది అలా ఆన్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే
అలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఆఫ్ స్టేట్కి రావాలంటే S2ని మళ్ళీ ప్రెస్ చేయాలి, అప్పుడు మళ్ళీ ఆఫ్ స్టేట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే S1ని ప్రెస్ చేస్తామో మళ్ళీ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, రెసిస్టర్, ఇది రెసిస్టర్ R3 అండి, R3, అలానే కెపాసిటర్ C3, అలానే పుష్ బటన్ స్విచ్ S3. దీస్ ఆర్ ఫార్మ్స్ ద రీసెట్ సర్క్యూట్రీ ఫర్ మైక్రో కంట్రోలర్. ఈ త్రీ కూడా ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ RST అని రాశాను చూడండి. 9th పిన్ వచ్చి రీసెట్టే కదా 8051 మైక్రో కంట్రోలర్లో. ఇక్కడ పుష్ బటన్ స్విచ్ S3, కెపాసిటర్ C3, అలానే R3. ఈ త్రీ ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతాయి అంటే రీసెట్ సర్క్యూట్రీ ఫర్ ద మైక్రో కంట్రోలర్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కెపాసిటర్ C1, అలానే కెపాసిటర్ C2, అలానే దిస్ ఇస్ ద క్రిస్టల్ కే, ఓకే, దిస్ ఇస్ ద క్రిస్టల్ ఆసిలేటర్. ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి, ఓకే, కెపాసిటర్ C1, అలానే కెపాసిటర్ C2, అండ్ దిస్ ఇస్ ద క్రిస్టల్ ఆసిలేటర్. ఇవన్నీ కూడా క్లాక్ సర్క్యూట్రీగా ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఇదంతా కూడా దేనికి రిలేటెడ్, క్లాక్ సర్క్యూట్రీ. క్లాక్ సర్క్యూట్ అంటే విచ్ ప్రొడ్యూసెస్ ద సిస్టమ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ రాశాను చూడండి, క్రిస్టల్ 1 క్రిస్టల్, అంటే క్రిస్టల్ ఆసిలేటర్ 1, క్రిస్టల్ ఆసిలేటర్ 2, ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతుంది, ఒక క్రిస్టల్ సర్క్యూట్రీగా ఫామ్ అవుతుంది, సారీ, ఒక క్లాక్ సర్క్యూట్రీగా ఫామ్ అవుతుంది. క్లాక్ సర్క్యూట్రీగా ఫామ్ అవడం అంటే విచ్ ప్రొడ్యూసెస్ ద సిస్టమ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ, సిస్టమ్ క్లాక్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ R1, R2 ఉన్నాయి చూడండి. ఈ టూ రెసిస్టర్స్ అనేవి పుల్ అప్ రెసిస్టర్స్ ఫర్ ద పుష్ బటన్ స్విచ్చెస్. నెక్స్ట్ ఇక్కడ R4 ఉంది కదా, ఈ R4 అనేది కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ఫర్ ఎల్ఈడి. ఓకే, R4 ఈజ్ ద కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ఫర్ ఎల్ఈడి. ఇది మీకు జస్ట్ కాన్సెప్టేనండి, దీనికి సంబంధించి ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ నేను ఈ వీడియోలో చెప్పట్లేదు కానీ, బట్ దేని మీద బేస్ అయ్యి ఉంటుందో చెప్తున్నాను. ఫస్ట్ ఎల్ఈడి అనేది ఇనీషియల్గా ఎలా ఉంటుంది, ఆఫ్ స్టేట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ పుష్ బటన్ స్విచ్ S1ని ప్రెస్ చేస్తామో ఈ ఎల్ఈడి ఎలా ఉంటుంది, ఆన్ స్టేట్లో ఉంటుంది. ఎప్పటి వరకు ఆన్ స్టేట్లో ఉంటుంది, మళ్ళీ సెకండ్ పుష్ బటన్ స్విచ్ అనేది ప్రెస్ చేసే వరకు ఈ ఎల్ఈడి అనేది లైట్ ఎమిటింగ్ డయోడ్, ఈ ఎల్ఈడి అనేది ఆన్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ S2 అనేది ప్రెస్ చేస్తాం కదా, ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు ఆన్ అవుతుందంటే మళ్ళీ S1 అనేది ప్రెస్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. ఇలా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అది కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ రాయాలండి. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.